వారందరికీ కోవిషీల్డ్ వ్యాక్సిన్ గ్రామ పంచాయతీల ద్వారా కూపన్ పంపిణీ. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు 45 సంవత్సరాలు దాటిన ప్రతి ఒక్కరికి కోవిషీల్డ్ వ్యాక్సిన్ సక్రమంగా అందే విధంగా చర్యలు చేపట్టామని మండల అభివృద్ధి అధికారి నారాయణమూర్తి, మండల వైద్యాధికారి నారాయణరావు తెలిపారు. వాకలపూడి జిల్లా పరిషత్ పాఠశాలలో తూరంగి ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలోని ఈ వ్యాక్సిన్ చర్యలు చేపట్టామన్నారు. ఈరోజు కాకినాడ రూరల్ మండలంలో వాకలపూడి జెడ్పిఎస్ స్కూల్లో మనం ప్రభుత్వం తరఫున ఉచిత టీకా కేంద్రాన్ని నిర్వహించడం జరుగుతుంది. మీ అందరికీ తెలుసు, ఇక్కడ ఈరోజు కోవిషీల్డ్కి సంబంధించి ఫస్ట్ డోస్ 45 సంవత్సరాలు దాటిన వాళ్ళందరికీ మనం 300 మందికి ఈ రోజున టీకాలు వేయడం జరుగుతుంది, వ్యాక్సినేషను. అదేవిధంగా రెండో సెంటర్ మనం తోరంగి జెడ్పిహెచ్ స్కూల్లో ఏర్పాటు చేయడం జరిగింది. అక్కడ మనం 180 డోసుల్ని ఈ రోజున వేయడం జరుగుతుంది. టోటల్గా కాకినాడ రూరల్ మండలంలో 480 డోసులు కోవిషీల్డ్కి సంబంధించి 45 సంవత్సరాలు దాటిన పబ్లిక్ అందరికీ కూడా మనం ఈ రోజున వ్యాక్సినేషన్ వేయడం జరుగుతుంది. ఇది నిరంతర ప్రక్రియ. టోటల్గా మనకి 45 సంవత్సరాలు అడ్జస్ట్ అయిపోయిన తర్వాత మిగిలిన వాళ్ళకి ప్రభుత్వ ఆదేశాల ప్రకారం మిగిలిన వాళ్ళకి వేయడం జరుగుతుంది. ముందుగా మాత్రం 45 సంవత్సరాలు దాటిన వాళ్ళకి ఎవరైతే ఇంకా వ్యాక్సినేషన్ వేయించుకోలేదో వాళ్ళు సచివాలయంలోకి వెళ్ళి పేర్లు నమోదు చేయించుకోండి. ఖచ్చితంగా సచివాలయం ద్వారానే ముందు రోజు సాయంకాలం మీకు కూపన్లు ఇవ్వడం జరుగుతుంది. మరుసటి రోజు కూపన్లు ఉన్నవాళ్ళు మాత్రమే ఇక్కడికి వ్యాక్సిన్కి రావాల్సిన అవసరం ఉంది. దయచేసి అందరూ కూడా గమనించవలసిన కోరుతున్నాం. అప్పుడు యాక్చువల్గా కొంతమంది కోవాక్సిన్ గురించి రెండో డోసు టైం అయిపోయిందని చాలామంది రావడం జరుగుతుంది. వీళ్ళకి మనకు మరి జిల్లా యంత్రాంగం నుంచి మనకు ఆదేశాలు వచ్చిన వెంటనే బహుశా శుక్రవారం మనకి కోవాక్సిన్కి సంబంధించి రెండో డోసు ఉండొచ్చు. దానికి సంబంధించి వచ్చినప్పుడు ముందు రోజు మీకు సచివాలయంలో ఓపెన్లు ఇస్తారు, ప్రయారిటీ ప్రకారం ఇవ్వడం జరుగుతుంది. ఎక్కువ రోజులు ఎవరిదైందో వాళ్ళకి దయచేసి అది కూడా వినియోగించవలసిన కోరుతున్నాం. ఎవరు కంగారు పడకండి, ఎందుకంటే అందరికీ కూడా వ్యాక్సినేషను వేయించే పూసి మాత్రం ఖచ్చితంగా ప్రభుత్వం తరఫున మనకు ఆదేశాలు రావడం జరిగింది. సో ప్రయారిటీ అంటే ఒక్కొక్కరికి అలాగ మొత్తం కొంచెం లేట్ అయినా సరే అందరికీ కూడా వేయించడం జరుగుతుందని మీ అందరికీ తెలియజేస్తున్నాం. దయచేసి అందరూ సహకరించవలసిందిగా కోరుతున్నాం. ఈ రౌండ్లో కాకినాడ రూరల్ మండల పరిధిలో గత 3 రోజుల నుంచి ఈ రోజు వరకు 1000 మందికి వ్యాక్సిన్ వేయడం జరుగుతుంది. ఈరోజు 1 గంటకల్లా 1000 మందికి పూర్తి అయిపోతుంది. ఇది నిరంతర ప్రక్రియ. ప్రతిరోజు కూడా 300 నుంచి 400 వరకు వేస్తున్నాము కాకినాడ రూరల్ మండలం మొత్తం కలుపుకొని. ఇప్పుడు ప్రస్తుతం 45 సంవత్సరాలు పైబడిన ఫస్ట్ డోసు జనరల్ పబ్లిక్కి ఇస్తున్నాము, సిటిజన్స్కి ఇస్తున్నాము. అయితే కొన్నాళ్ళు సిటిజన్స్ 45 ఇయర్స్ అందరూ కూడా నిండిపోయిన తర్వాత అందరూ కూడా కంప్లీట్ అయిపోయాక బిలో 45 కూడా వేస్తాము. అయితే దానికి కొంత టైం పడుతుంది. అయితే ఓవర్ క్రౌడింగ్ తగ్గించుకోవడం కోసం ప్రభుత్వం వారు పంచాయతీ ద్వారా, ఎండిఓ గారి ద్వారా కూపన్స్ ఇష్యూ చేసి ఆ ఇష్యూ ఒకరోజు ముందుగానే ఇష్యూ చేస్తారు. ఆ కూపన్స్ తీసుకొచ్చిన వాళ్ళందరికీ కూడా లైన్లో నిలబడి కోవిడ్ రూల్స్ అన్నీ కూడా పాటిస్తూ సక్రమంగా వేయడం జరుగుతుంది. ఈ కార్యక్రమాన్ని అందరూ కూడా విజయవంతం చేయాలని కోరుకుంటున్నాను.